వన్ ఆఫ్ ద రెయినియస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ చెరపుంజి అట. ఇక్కడ చూడండి, రెయిన్ లాంటివి ఏం లేవు థ్యాంక్స్ టు గ్లోబల్ వార్మింగ్. చెప్పా ఈరోజు ప్లాన్. ఈరోజు మొత్తం వాటర్ ఫాల్స్ రెండు మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అన్ని వ్యూ పాయింట్స్ చూసేద్దాం. ఇది ఓపెన్ లేదు ఎవరికైనా. డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ 7000 స్టెప్స్ ఉంది, రెడీ 7000 అంట, మేనేజ్ చేద్దాం, చెయ్యాలి మరి తప్ప. నా గొంతు అయితే ఎగిరిపోయింది. పాజ్ పెట్టి చదువుకోని స్టోరీ ఇక్కడ. రెయిన్బో టైప్ ఫార్మేషన్ అవుతుంది అక్కడ, రెయిన్బో లాగా ఏదో ఫామ్ అవుతుంది అక్కడ. సోవెనీర్స్ ఏమన్నా కావాలంటే తీసుకెళ్ళొచ్చు గైస్ ఫ్రమ్ హియర్. These are pickles and honey. అడిగింది ఏమిటంటే ఏం చూసాం మనం అంతకే నౌకాళిక ఫాల్స్ చూసిన తర్వాత వెసోడాంగ్కి బయలుదేరాం. అక్కడ రూట్ బ్లాక్డ్ అని చెప్పారు, అందుకని నెక్స్ట్ ఇంటికి పోయాం. సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్ అండ్ వెళ్ళి ఎక్కడికో పట్టుకుపోయారు. అక్కడి నుంచి కూడా ఏదో ఫార్మాలిటీకి ఏదో వ్యూ పాయింట్ చూసి నెక్స్ట్ లివింగ్ రూట్ డబుల్ రూట్ బ్రిడ్జ్ అంటే అది మళ్ళీ సేమ్ వేస్తుంది. ఇప్పుడు మాకు ఎక్స్ట్రాడినరీ రూట్ ఇది అవుతుంది లేదా డౌటే నాకు, చూడాలి ఏమవుతుంది. రే 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 ఎగరాత్రను వీళ్ళందరికి ఎవరు చెప్తారు ఇప్పుడు అక్కడ రూట్ లేదని? అలా వెళ్ళిపోతారు, ఎలాగ ఇక్కడ వరకు వచ్చారు కదా, వెనకెళ్ళంగా. ఓకే, యాజ్ ఎక్స్పెక్టెడ్ మమ్మల్ని ఎలా చేయలేదు, మళ్ళీ మేము రాంగ్ రూట్లో వచ్చామంట. గూగుల్ నమ్మ వెళ్ళొద్దు మీరు, మీరు అక్కడ లోకల్ వాళ్ళని అడగండి. వెళ్ళిపోయి ఎలా చేస్తాను, కానీ ఇట్లా రూట్ తెలీదు వెళ్ళానండి. ఎవరు హెల్ప్ కూడా చేయరు, ఇప్పుడు 144 ఇంపోజ్ కదా రూమ్. ఆ ఊర్లో నీకు ఐడియా కూడా ఎవరు ఉంటారు మీకు జంగిల్ రూట్ వెళ్ళాలి? ఒకరు ఎవరే క్లాస్ అంటే ఇదేంటిది. సో ఫైనల్ రీచ్ ద డబుల్ టెక్కర్ ట్రక్. ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పి వాడు గైడ్ మ్యాండేటరీ అన్నాడు, బికాజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్. అటు ఇటు అయితే అదే పరిస్థితి, ఇంకా మోసుకొస్తున్నారు. Come on, we'll make it by 30 minutes. కాల్ రావట్లేదు అసలు, క్లచ్ తొక్కి 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 రైట్ లెగ్ అంతా కొంత ప్రోగ్రెస్ ఇంకా లెఫ్ట్ లెగ్ లేదు అసలు. ఏదేదో రిపేర్ అంట, మేబీ అది ఉండుంటే మనకు రూట్ తగ్గేదేమో కదా కొంచెం. ఆ కొరవర దగ్గర ఉంది. ఇంకా ఆ స్ట్రెచ్లో పోవాలి, తవ్వదది ఇందాక ఒక బ్రిడ్జ్ అయింది అంటే ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. సో వి వాక్డ్, దిస్ ఇస్ బ్రిడ్జ్ 2. అపారెంట్లీ ఇక్కడ 3 బ్రిడ్జెస్ ఉంటాయి, అది దాటాక దాట్ నేచురల్ బ్రిడ్జ్.
స్మాల్ టీజర్ ఓపిక అయిపోయింది అప్పటికి. ఇది పార్ట్ వన్ మట్టికి రిటర్న్ ఎలా ఉంటుందో మరి. అందగాడు అందగాడు మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసి. కంప్లీటెడ్ ఇన్ 1 అవర్. దిస్ ఇస్ మై సిచువేషన్ ఆఫ్టర్. ఇక్కడ ఉంటారా? దిస్ ఇస్ నైస్ కెఫే. అరే అవును, నువ్వు లాక్టోస్ ఇంటాలరెంట్ కదా. అన్నా ప్రవీణ్ అన్నా ఏం చేస్తున్నావు? మేము లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు చీకటి పడిపోయింది. మేము ట్రెక్ కొంచెం కసికసిగా వచ్చాం కాబట్టి 1 అవర్లో క్లోజ్ చేస్తాం. వాడు కూడా అంటున్నాడు 1 అవర్లో కంప్లీట్ చేయడం ఇస్ వెరీ గుడ్ థింగ్ అని. కాకపోతే 1 అవర్ కంప్లీట్ చేయడం వల్ల ఇప్పుడు మా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మేము స్లో స్లోగా రిటర్న్ వెళ్తున్నాం. ఇట్స్ ఆల్రెడీ ఓన్లీ 5, బట్ మొత్తం చీకటి పడిపోయింది. ఇంకా సేపతి ఏం కనబడదు. సో స్లోగా స్లోగా ఇలా అడుగులు అడిగేసుకుంటూ ఈ కర్ర సహాయంతో తీసిన ఏం కనపడదు. చూడు ఏమంటారు, ఫ్లడ్ లైట్ లెవెల్ క్యాపబిలిటీ స్టేడియంలో అలా తప్పిపోకుండా ఉండడానికి సపోర్ట్స్ ఇస్తాం. ఈడేంది సీరియస్గా ఇన్స్టాగ్రామ్ చూసేస్తున్నాడు అడవుల్లోకి వచ్చి. ఏ వాయిల్ అయితే మౌంటైన్ డ్యూ అడవుల్లో ఇంగ్లీష్ సాంగ్స్ ఇప్పుడు ఆ చీకట్లో కనపట్లేదు కానీ 2000 సింగిల్ స్టెచ్ స్టెప్స్ ఉన్నాయి. ఫైనల్ స్టేజ్ ఆఫ్ ట్రెక్ అంటే అదే మనం దిగాం. దిగేటప్పుడు కొంచెం పర్లేదు, ఇంకా డౌన్వర్డ్ కాబట్టి ఇప్పుడు 12 ఇరిపోద్ది. దానివల్ల చాలామంది ఎక్కడ దాకా వచ్చి ఒక లోపిక లేకపోతే సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్ 3 మినిట్స్ ఓన్లీ అంట, అలా వెళ్ళి చిల్లి చేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం వెళ్దాం. వెళ్ళి మోర్ ఆర్ లెస్ ఇట్స్ దాన్ మెగాలైజ్. డెఫినెట్లీ నాట్ ఫర్ బిగినర్స్ గైస్, ప్లీజ్ బి ప్రిపేర్డ్. ఎట్టేస్తున్నావురా అనపట్లే కనబడింది. అలా ఉంటే అదిగో మనోడు కార్ తీసాడు. ఫైనల్గా ట్రెక్ అయింది గైస్. విడి 3500 ప్లస్ 3500 మనోడే నీడు. ఇట్టురా అట్టేద్రా, అక్కడ ఆపుతేరా అది. ఐడియల్గా అయితే షిల్లాంగ్ వెళ్ళి భోంచేయాలి గైస్, బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. షిల్లాంగ్ వెళ్ళేసరికి 8:39 అయిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్. అందుకని ఇక్కడ ఏదో జంక్షన్ ఉంటే ఆ జంక్షన్లో తింటున్నాము. అవి సా గూగుల్ రివ్యూస్, దట్ ఈస్ విత్ గోల్డెన్ స్పూన్ దాబా. కావాల్సింది ఇక్కడ పైన లీఫ్ అని ఉంది, ఎవరేమో ఆరెంజ్ సంథింగ్ అని ఉంది. ప్యూర్ వెజిటేరియన్ ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. చేంజ్ ఆఫ్ ప్లాన్ గైస్, చాలా లేట్ అవుతుందంట. అక్కడ ఉన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో వీఆర్ గోయింగ్ టు అ డిఫరెంట్ ప్లేస్. వీల్ ఫైండ్ సంథింగ్ ఆన్ ద వే అండ్ దెన్ వీ లీవ్. ఫుల్ చలి గైస్, ఫుల్ చలి. స్టాప్ టు రివర్స్. 8:30 అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. దిస్ ఇస్ ఓన్లీ వన్ అవైలబుల్. ఇట్ గాట్ గుడ్ రేటింగ్స్. ట్రైయింగ్ ఇస్ నౌ. ఎందుకు వెళ్ళి ఎంత ఓవర్ చేస్తారని మీరు అనుకోవద్దు. దిస్ ఇస్ 9 డిగ్రీస్ సెంటిగ్రేడ్.
నో షవరింగ్ అంటే అది కూడా టీ షర్ట్ వేసి తిరుగుతున్నాడు. ఉడుకు ఉడుక రక్తం కదా ఇది కుర్రాడు. ఆవరావరం అంటూ తినేసాం గైస్. జనరల్గా స్టార్టర్స్ ముందు వస్తే మేము లాస్ట్ తింటున్నాం. హైలీ రికమెండెడ్ ప్లీజ్ విజిట్ ఫ్లేమ్స్ అండ్ ఫ్లేవర్స్. వెరీ గుడ్ ఫుడ్. రికమెండెడ్ స్థాయి.